హలో ఫ్రెండ్స్, నేను అంశు సుశాంత్. లర్న్ వన్కి స్వాగతం. ఈ ఫోటోషాప్ సెషన్లో మనం ఎరేజర్ టూల్, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్, ఇంకా మ్యాజిక్ ఎరేజర్ టూల్ గురించి నేర్చుకుందాం. అది ఎక్కడ ఎలా వాడాలి అనేది మనం ఇక్కడ నుంచి ఎరేజర్ టూల్ నేర్చుకుందాం. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఎరేజర్ టూల్స్ ఇచ్చారు. దానికి షార్ట్ కట్ కీ వచ్చేసి ఈ ఎరేజర్ టూల్, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్, ఇంకా మ్యాజిక్ ఎరేజర్ టూల్. ఇది నార్మల్ ఎరేజర్ టూల్. దాన్ని సెలెక్ట్ చేసి మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే ఎరేజ్ చేయాలి అనుకుంటున్నారో దాని మీద రబ్ చేయండి. ఇలా మీరు రబ్ చేస్తున్న ఏరియా ఎరేజ్ అవుతుంది. ఈ టూల్ నార్మల్ ఎరేజర్ లాగానే పనిచేస్తుంది. మామూలుగానే ఆ ఏరియాని ఎరేజ్ చేసుకోవచ్చు. మిగతా టూల్స్ లాగా బ్రష్ సైజ్ని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. అర్థమైందా గైస్? పిక్సెల్స్ కూడా ఇక్కడ నుంచి ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. షార్ట్ కట్స్ కోసం బ్రాకెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్స్ అన్నింటికీ ఇది ఒకేలా ఉంటుంది. నౌ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు, సెలెక్ట్ చేయండి. దీనివల్ల ఏం ఉపయోగం? మీరు ఏదైనా పర్టికులర్ కలర్ని ఎరేజ్ లేదా డిలీట్ చేయాలి అని అనుకుంటే ఈ టూల్ యూజ్ అవుతుంది. ఆల్ట్ ప్రెస్ చేయాలి. ఆల్ట్ క్లిక్ చేశాక ఐ డ్రాపర్ కూడా వస్తుంది. ఐ డ్రాపర్ టూల్ నుంచి మీరు రిమూవ్ చేయాలని అనుకుంటున్న కలర్ని సెలెక్ట్ చేయాలి. నేను దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక ఆల్ట్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఎరేజ్ చేయడం స్టార్ట్ చేయాలి. చూడండి, నేను బయట ఎరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ ఒక్క కలర్ మాత్రమే డిలీట్ అవుతుంది. బయట కలర్ ఎరేజ్ అవ్వడం లేదు. దాని తర్వాత వచ్చేది మన మ్యాజిక్ ఎరేజర్ టూల్ అన్నమాట. ఓకే, ఈ మ్యాజిక్ ఎరేజర్ టూల్ వచ్చేసి కొంచెం మ్యాజిక్ వాన్ టూల్ లాగానే ఉంటుంది. ఇది ఒక కలర్ని మాత్రమే టార్గెట్ చేసి వెంటనే ఆ కలర్ మొత్తాన్ని డిలీట్ చేస్తుంది. మనం మ్యాజిక్ వాన్ టూల్లో చూసినట్లే టాలరెన్స్ని యూస్ చేస్తాం. ఓకే, టాలరెన్స్ ఇంక్రీజ్ చేస్తే సెలక్షన్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. టాలరెన్స్ డిక్రీజ్ చేస్తే సెలక్షన్ ఏరియా అనేది కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పటికి నేను టాలరెన్స్ 32 పెట్టాను. ఇంకా ఈ స్కై విషయానికి వస్తే నేను ఒక్క క్లిక్తో చూడండి, మొత్తం స్కై రిమూవ్ అయిపోయింది. ఇలా చూడండి, మనం మిగిలిపోయిన పార్ట్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయవచ్చు. అది డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ మీ కలర్ సిగ్నేచర్ అయితే. ఇలా అది కలర్ని టార్గెట్ చేసి సేమ్గా ఉన్న అన్ని కలర్స్ డిలీట్ చేస్తుంది. ఇప్పుడు నేను టాలరెన్స్ 65 ఇంక్రీజ్ చేస్తాను. చూడండి, ఇలాగా ఇది కూడా డిలీట్ చేయవచ్చు ఇలాగా. ఓకే,